Hi viewers, BS Talk Show. ఈ రోజు మన ముందు ఉన్నాడు ఒక అద్భుతమైన వ్యక్తి వ్యక్తిత్వం సున్నితత్వం హాస్యం ఒక రకంగా అద్భుతం ఆయన జీవితం ఒక సాధారణమైన రెవెన్యూ ఉద్యోగి స్థాయి నుంచి మంత్రి దాకా ఆయన ఎక్కని మెట్టు లేదు ఆయన అధిరోహించని శిఖరం లేదు అంతటి అద్భుతమైన మన అంటే ఆయన పదవులు అవన్నీ పక్కన పెడితే మనిషిగా ఆయనలోని ఆ బోలాతనం కానీ ఆ సున్నితత్వం కానీ ఇంకా మామూలుగా ఉండదు మీరు చూస్తే మీరు ఎంజాయ్ చేస్తారు ఆయనే ఎవరో కాదు మన బాబు మోహన్ గారు మూడు దశాబ్దాల హాస్యం సునిశ్చిత హాస్యం అద్భుతం మన జీవితాలు అందరితో పెనవేసుకున్నారు ఆయన సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మీ ముందున్నాడు నమస్తే సార్ నమస్తే అండి సార్ తీయండి సార్ మిమ్మల్ని కళ్ళారా వీక్షించుకునే అవకాశం ఇవ్వండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా ఆంధ్రులు అందగాడు మీరు రెండు రోజుల క్రితం సడన్గా చాలా రోజులుగా మీరు అలా కనుమరుగైపోయి అంటే ఎవరికి కనబడట్లేదు చాలా రోజుల నుంచి అందులో ఈ లాక్డౌన్ అయిపోయింది రెండు రోజుల క్రితం సడన్గా ఒరే సోమలింగ రామలింగ అని మళ్ళీ బయటకు వచ్చారు అంటే నేను చాలా ఉపన్యాసాలు ఇస్తున్నానండి కరోనా గురించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి మోడీ గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రులు రకరకాల వాళ్ళు సినిమా హీరోలు అందరూ చెప్తున్నారు కానీ ఎవరికి ఎక్కట్లేదు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి శానిటైజర్ పెట్టుకోవాలి మాస్క్ పెట్టుకోవాలి బయటికి రావద్దు ఇంటనే ఉండాలి ఉండాలి ఎక్కడో లక్కనే ఏ సేఫ్ హోమ్ సేఫ్ ఇవన్నీ అంటున్నాం కానీ ఎవరికి ఎక్కట్లేదు నాకు అనుకోకుండా ఒక వ్యక్తి ఒక సాంగ్ చేసి ఇట్లా మీరు చేయాలి సార్ ఒక రెండు లైన్లు అంటే ఇది చదువు బాబు రెండు లైన్లు అన్నాను చదివాడు అది కొద్దిగా నాకు ఏ అన్ని తప్పులు ఉన్నాయా నేనైతే ఇట్లయితే చేయను ఎందుకంటే నేను ఒక పెద్ద సీన్ చేశానయ్యా జంబలెక్కడి బొంబలో క్లాస్ రూము సీను 20 మంది కమెడియన్స్ నన్ను ఆడుకుంటారు నేను ఎవడన్నా నన్ను దిట్టితే అమ్మ అనాలి ఎవడన్నా నా మీద రాయిస్తే అమ్మ అనాలి కానీ 20 మంది ఒక రీల్ అది ఒక రీలులో ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇవ్వలే నేను అమ్మ అంటే అన్నాను తప్ప అమ్మ 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 అనలేదు మీరేంటే దండం దీనికి దండ వెంటనో దానికి దండ వెంటనో దానికి దండ వెంటనో పలకటం అప్పుడు కానీ రాయటం అప్పుడు కానీ కొంచెం వేరియేషన్స్ ఉండాలి ఇట్లా బాగలేదయ్యా మూడు రకాల కంటే బాగుంటుంది నేను ఇట్లయితే చేయను కొంచెం మారిస్తే బాగుంటుంది అంటే అయ్యో మీ ఇష్టం సార్ అయితే ఓకే పెన్ను తీసుకో చదువు అన్న చదివిండు చూడే డాక్టర్ని ఎప్పుడైనా సార్ అనాలి అయ్యా అనాలి డాక్టరు దండం కరెక్ట్ కాదు అయ్యా దండమయ్యా అంటే కరెక్ట్గా బాగుంటుంది ఒక దండమయ్య రెండోది పోలీసులు సెల్యూట్ అంత సార్ అట్టుండాలి కనుక దండం కాదు వందనం అంటే బాగుంటుంది అయ్యా రస్కు రై మూడవది సపాయిలకు దండం సపాయిలు ఏకవచనం కరెక్ట్ కాదయ్యా చిన్నోడైనా వాడు మన అన్ని తీసి అవతల పడేసి చేతులతో తీసి పడేసి శుభ్రం చేస్తున్నాడు మనం ముట్టుకోవడానికి ఇచ్చేట్టు అంటాము చాలా కనుక వాళ్ళని భగవత్ స్వరూపులాగా అనాలి దానికి దండమే కానీ అది ఇంకొక రకం కంటే బాగుంటుందయ్యా సపాయి అక్కలకు అన్నలకు పాదాభివందనం అంటే బాగుంటుంది ఈ మూడు నమస్కారాలే కానీ డిఫరెంట్ కానీ ఈ మూడు దిద్దితే చేయమంటే చేస్తాను సార్ ఒక అన్యాయం చేశారు దిద్దండి అన్నారు దిద్దుతాం సార్ అన్నారు సరే పెట్టుకోండి కెమెరా అన్న చేసిన ముందన్నది రెండు షాట్లే కదా చేయమంది మూడు సరి చేసుకున్న చేసిన పోవట్లేదు అయిపోయింది కదా బాబు కాదు సార్ మీరు క్షమించాలి పాటంతా మీరు చేస్తేనే బాగుంటుంది నేను చేయాలంటే చూసినా కదా తమ్ముడు అన్ని తప్పులు ఉన్నాయి బాగలేదు నాకు మార్పులు కొద్దిగా అంటే సమంజసంగా తేనేరు ఇలిపికి పందిరి ఏమంటలేదు అంతే కదా అవును సరి చేస్తానంటే ఓకే మీరు పాట చెప్పండి నేను సరి చేస్తా
పెద్దోళ్ళు చెప్తున్నారా నాయన, రే బయటికి రాకండిరా, ఇది పెట్టుకోండిరా, ఒకరికొకరు సూకుద్దిరా, బయటకు వస్తే ఒక రోజులో మూడు నెలలు ఉందని మేమే చెప్తున్నాం ఉపన్యాసాలు కదా. అట్లాంటప్పుడు చెప్పిన మాట వినకపోతే సడన్గా రే బతికంటే బలుసాగు తినొచ్చు ఇట్లా ఇట్లా ఉండాలయ్యా అని చెప్పి మళ్ళీ ఆ లైన్ నుంచి మార్చేసినాం. మొత్తం ఇక్కడ మళ్ళీ పడుకొని రాకుండా అని మరుసటి రోజు ఈ రామలింగ సోమలింగ మీద సృష్టి రాజా అని ఏదో పెట్టారు. కాదయ్యా, కామెడీకి వచ్చేసరికి మనకు ఒకడు ఉన్నాడు, ఏది చెప్పిన ఇప్పుడు ఒగ్గు కథలు చెప్తారా బయట వాళ్ళు, అసలు కథ మొదలు పెట్టరు. అసలు ఫస్టే రామ 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 రామో రామ రామ అని పెడతారే ఒగ్గు కథలు. మనం ఆ లైన్లో చెప్పి బాగుంటుంది కనుక ఒరే రామలింగ ఎంట్రా, ఒరే సోమలింగ అంటే బాగుంటుందయ్యా, రామలింగ సోమలింగ అని నేను పది మనం వాణి మీద దీని మీద ఎందుకు పిల్లలకు కథ చెప్పినట్టుగా ఇంట్లో కదా ఆడుకోవాలి కదా మనం, పిల్లలతో ఆడుకుంటూ వాళ్ళకి చెప్పుకుని వినాలమ్మ వద్దమ్మ అని రే నెండ్ర నాయన అని మళ్ళీ కెమెరాకి చెప్తే ప్రజలకు ఈ ఈ కాన్సెప్ట్లు తీద్దామయ్యా అన్న ఒకరో భలే ఉంది సార్ భయం కానీ కానీ మరుసటి రోజు పెట్టి దంచుడు దంచి ఉదయం సాయంత్రం అయిపోయింది. ఉదయం కూడా 11 నుంచి 5 గంటలకు అయిపోయింది. పొద్దున్న రెడీ సార్ అన్నారు, అయిపోయి కొట్టండి బయటకు రిలీజ్ చేయండి వారే అని అన్న కథ. కరోనా కర్ఫ్యూ బాబోయ్ రామలింగ ఒరి సోమలింగ, ఇది కరోనా కాలం ర సోమలింగ, రామలింగ ఒరి సోమలింగ నువ్వు పోకురా బయటికి సోమలింగ, రామలింగ ఒరి సోమలింగ జర చెప్పేది వినుకోండి సోమలింగ. కంటికేమో కనబడది తమ్ముడ రామలింగ, అంటుకున్నా తెలవదిరా తమ్ముడ సోమలింగ, ఆడిడా నువ్వు తిరిగి తమ్ముడ రామలింగ, ఇంటికి పోయి అంటీ ఎగురా తమ్ముడ సోమలింగ, రామలింగ ఒరి సోమలింగ నువ్వు ఆగంగా కుర రామలింగ, సోమలింగ ఒరి రామలింగ నువ్వు ఆగం జయ్యకుర సోమలింగ, పెద్దల మాట సత్తి మూట చెప్పింది వినురా రామలింగ, బతికుంటే బల్సాకైనా తిని బతకొచ్చుర సోమలింగ, మూతికేమో మాసుకేసుకో తమ్ముడ రామలింగ, చేతులకేమో శానిటైజర్ రాసుకో సోమలింగ. అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్ల నేరడల్ల, అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్ల నేరడల్ల, అల్లల్ల నేరడి అల్ల నేరడి తల్లడిల్లుతుంది ఇండియా, అల్లల్ల నేరడి అల్ల నేరడి అల్లాడుతుందిర దునియా. సావుకెదురు పోతున్నారయ్యా మన డాక్టర్లకు దండమయ్యా, రామలింగ ఒరి సోమలింగ వల్ల సేవలు చూడారా రామలింగ, రాత్రింబవలు సేవలు అందించే పోలీసులకు వందనం, రామలింగ ఒరి సోమలింగ వల్ల సేవలు చూడారా రామలింగ, సఫాయి చేసే అన్నలక్కలకు పాదాభి వందనం, రామలింగ ఒరి సోమలింగ వల్ల సేవలు చూడారా రామలింగ, అవ్వా అయ్యా చిన్న పెద్ద అందరూ చల్లగుండాలే, ఈ మహమ్మారి సావాలంటే అందరూ ఇంట్లోనే ఉండాలి, పెద్దల మాట సత్తి మూట చెప్పింది వినురా రామలింగ, బతికుంటే బల్సాకైనా తిని బతకొచ్చుర సోమలింగ, రామలింగ ఒరి రామలింగ రామ రామ రామలింగ. పోయమ్ము నేనేదో సరదాగా అనుకుంటే సరదాగా ఏంటి దుమ్ము, అది దుమ్ము మామూలు దుమ్ము కాదు, అమెరికా దాకా వెళ్ళిపోయింది, అమెరికాలో కూడా ఆట తాన మొత్తం తెలుగు వాళ్ళందరికీ పోయిందంట. ఆ వాయిస్ కూడా మీదేనా?
పాడింది కూడా. ఇక దాని కథ అది సరదా సరదా చేసినాం, అయ్యో హిట్ కొట్టినాం. అంత మనదే డైరెక్షన్ కూడా నేనే, కెమెరా కూడా అట్ట కదా, ఈడబెట్టుకో ఈడబెట్టి ఇడబెట్టి ఎంత పెట్టి చూసా చూసా. అశోక్ మనవాళ్ళ మిత్రుడు అనమాట అశోక్, సో అన్ని నాకు పంపించాడు మొత్తం. అశోక్ అశోక్ నువ్వు ఇక్కడ పెట్టిన కరెక్ట్ లేదు, ఈడబెట్టు ఇది కరెక్ట్. దాన్ని నా బ్యాక్గ్రౌండ్ అది పెట్టుకో పెట్టుకున్నావా, పాడతారా మాకోసం రెండు లైన్లు పాడండి. అయ్యో మీ అంటే ఇక పాట వేసేయండి సార్. వేస్తాను సార్, మీరు అందుకుంటే దాంతో పాటు పాట వెళ్ళిపో. ఇప్పుడు చెప్పిన కదా, నేను ఇప్పుడు చెప్పింది ఉంది కదండి, దాని కంటిన్యూషన్ సాంగ్ వేసి ఇది సొంతం మాట్లాడుకుంటున్నాను కదా. సరే సరే సార్. అది ఇట్లా రామలింగోత్సవం తెనాలి రామకృష్ణుడు, ఇట్లా రామలింగోత్సవం ఇట్లా బాగుంటుంది పెడదామంటే సరే అన్నారు. చాలా బాగుంది అనగానే మీరు అది వేసేస్తే అయిపోయింది. అంటే ఈ ఈ కన్వర్జేషన్లలో అయ్యొద్దు అశోక్ తెలుసు అయ్యింది కదా. రామలింగం స్వామికి ఒక గిట్ట పుట్టింది, ఇట్లా పెట్టదామయ్యా అన్నాను. ఎందుకంటే వాళ్ళకి చెప్పింది కూడా అదే కాబట్టి ఆ నుంచి పాటకపోతే ఇదంతా ఈ కాన్వర్సేషన్స్ బాగా. రైట్ ఓకే. సో రామలింగం స్వామిలింగ తెనాలి రామకృష్ణుడు, ఇప్పుడు తెనాలి రామకృష్ణుడు అనగా ఇప్పుడు ఏదైనా కామెడీ చెప్పాలని అంటే సెటైర్తో తెనాలి రామకృష్ణుడే మనకు ఎగ్జాంపుల్. తెలుగు వారికి తెనాలి రామకృష్ణుడే మనకి ఇది. అవును, అట్లనే గ్రామీణ ప్రాంతంలో గ్రామీణ ప్రజలకు చెప్పటానికి రామ 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 రామో రామ 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 అని పెడతారా. అట్లా చెప్పి మళ్ళా జంబలగిడి బొమ్మ చెప్పి ఉంటుందయ్యా అర్థం చెప్పి మీరు కొత్త పిల్లలు అని చెప్పాను. ఎట్లా గడుస్తుంది సార్ లాక్డౌన్ టైం? నాకు హ్యాపీగానే ఉంది సార్. అంటే మొదటి నుంచి కూడా నాకు వీని దగ్గర పోదాం మాటలు చెప్దాం, మా దగ్గర పోదాం మాటలు చెప్దాం, వీని ఇంటికి పోయి కాకపోదాం అవి లేవు. నాకు పొలిటీషియన్గా లేవు, సినిమా యాక్టర్గా లేవు. నేను హోమ్ పీరియడ్లో ఉన్నప్పుడు అవి పెద్ద, నేను షూటింగ్లో కూడా రౌండ్ ద క్లాక్ షూటింగ్ చేసేవాడిని. ఒక 7.5 ఇయర్స్ మార్నింగ్ షూటింగ్లు అయితే మళ్ళీ మార్నింగ్ బ్రష్ చేసుకోవడానికి వచ్చేది, రోజుకి 5-6 షూటింగ్లు చేసేది, అట్లా 8 సంవత్సరాలు. బాబా అప్పుడు కూడా అంతే, షూటింగ్ నా పని, నా పని మీద కాన్సన్ట్రేషన్ అంతవరకే. ఇప్పుడు అంతే, ఇంట్లో ఉంటే పడుకుంటాము లేస్తాము, లేచిన తర్వాత మన పనులు మనకు ఉంటాయి. వాడి తర్వాత కొన్ని ఫోన్లు, ఎవరికైనా ఏదైనా కావాల్సి వస్తే ఫోన్లో చెప్పటం. నాకు పోసుకోరు మాటలు చెప్పుకోవడం నాకు అలవాటు లేదు కనుక నాకు పెద్ద డిఫరెన్స్ లేదు. ఇంట్లో ఉంటే కాసేపు మనవరాళ్ళతో ఆడుకుంటాను. ఆడుకుంటానంటే నేను ఎట్లా ఆడుకుంటానో కూడా టీవీలో చూపించిన. అవునవును. ఇక మేము మా గోళ మా ప్రపంచం వేరే ఉండదు. వేరు మీరంతా తెలిసిన పుస్తకం. ఇప్పుడు మరి వాళ్ళకి ఎక్కడ దొరికినాయో అయ్యో తెచ్చి పెట్టి కాగితాల బొమ్మలు చూపించాడట. ఆడ మనం ఇప్పుడు ఏదో బొమ్మ చూపించాలంట, బొమ్మ చూపించాలి. ఈ బొమ్మ నా మ్యాచ్, ఏ నేను విన్ను నువ్వు. అరే దీనికి దానికి సంబంధం ఏముంది? ప్రతిసారి నేను ఓడిపోవడమే వాళ్ళు గెలవడమే. అచ్చా, మీరు ఓడిపోవాలి వాళ్ళకి. అది ఆట ఆడేస్తాను ఇప్పుడు, నేర్చుకొని వస్తున్నారు కొత్త ఆట. కొత్త ఆట అంటే పాలిటిక్స్కి ఏమి అనిపించదు. ఎవరన్నా ఏ ప్రాబ్లం ఉన్నా ఫోన్లు చేస్తుంటారు, నేను ఫోన్లలో ఎప్పటికీ సాల్వ్ చేస్తుంటాను. కనుక కొందరితో మాట్లాడుతూనే ఉంటాను, కొన్ని సమస్యలు అయిపోతూనే ఉంటాయి. నిన్న ఒక పాపం యాక్సిడెంట్ అయింది, బోన్ మొత్తం ఒక లెగ్ పోయింది. అయ్యో, నేను వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి ఆయన ఎక్కడ ఉంటే అక్కడికి ఫోన్ చేసి ఆయన పిలిపించి ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయించి ఇమ్మీడియట్గా దానికంత దానికోసం ఒక 1 అవర్ అంటే అట్లా టైం గడిచిపో. నేను ఏదన్నా అనుకుంటే అది అయిపోవాలండి. ఓకే ప్లీజ్, ఇది అంతా అయిపోయినాక డాక్టర్ గారు ఏమనుకోదు, బాగా కావలసిన వాడు పేదవాడు పాపం, ప్లీజ్ ఫీజు కూడా కొద్దిగా రీజనబుల్గా తీసుకోండి, మీకు సరిపోకపోతే నాకు ఫోన్ చేయండి పంపిస్తాను. ఇంత ఫేర్గా ఉంటుందండి నా డీల్. బా, నాకు 50 రూపాయలు తక్కువైనా లేక 5,000 తక్కువైనా నేను పంపించేస్తాను. అట్లా నాకు టైం తెలియదండి. మీకు 4 గంటలు అనుకోను, ఇప్పుడు 4 గంటలు అనుకుంటున్నాం. అవును, ఇద్దరు ఫ్రెండ్స్ వస్తే అట్లా. రైట్, సో టైం అలా గడిచిపోతుంది. అంతేనండి. సో పాలిటిక్స్ ఎట్లా బయటకు వెళ్ళకుండా నియోజకవర్గానికి వెళ్ళకుండా
చెప్పానుగా ఇప్పుడు ఫోన్ల మీద ఫోన్లోనే ఇప్పుడు నేను కాలు ఎరుగున చేసపోతే వాడు ఏదో హాస్పిటల్లో తెస్తే ఈ హాస్పిటల్లో పెడితే సంగారెడ్డిలో తెచ్చినా పెట్టినా ఆపరేషన్ చేయించినా డాక్టర్ని పిలిపించినా అది కాన్సెన్స్ దేగా నాది కాదుగా ఓకే 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 నేను ఫోన్లో చెప్పి మేనేజ్ చేశారు మొన్న ఈ మధ్య నా కాన్సెన్స్ పక్క కాన్సెన్స్కి సంబంధించిన ఒక 40 మెంబర్స్ మహారాష్ట్రలో ఉన్నారు వాళ్ళు ఏ ఆఫీసర్లో పట్టించుకోవట్లేదు ఓకే నేను వెంటనే అక్కడ ఉన్న కలెక్టర్కి ఏమన్నా కలెక్టర్తో మాట్లాడినా ఆర్డీఓతో మాట్లాడినా ఎవరు అక్కడ రిసీవ్ చేయరు నేనే ఐఆమ్ ద రెస్పాన్సిబుల్ ఐఆమ్ ద ఎమ్మెల్యే సెండ్ దామ్ ఐల్ రిసీవ్ అని బెదిరించి పారేసిన వాళ్ళు వచ్చారు దండాలన్నారు పోయి అట్లా ఉంటుంది అన్నమాట నాకు ఫోన్లలోనే ఒక 70% పనులు అయిపోతాయి నా ఫోన్ కు జనరల్ గా నో ఉండదు ఓకే 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 నా అప్రోచ్ కూడా అంతే కదా అంత చక్కగా నీట్ గా స్వార్థం లేని అంతే కదా సేవ కనుక మ్యాక్సిమం అయిపోతుంది రైట్ సార్ అంటే నాకు ఇప్పటికి ఒక శేష ప్రశ్న అది ఒక 15 ఏళ్ల ఇప్పుడు రాజకీయ జీవితం 3 సార్లు ఎమ్మెల్యే 1 సారి మంత్రి పోయినసారి ఓటమి అంత దారుణమైన ఓటమి ఎందుకు కారణం అసలు ఏం కారణం నేను పోటీ చేయనట్టు కదా లెక్క అసలు అయితే నేను లేను కదా పార్టీకి రిజైన్ చేసిన అవును పార్టీ లేదు అసలు నా దగ్గర టీఆర్ఎస్ పార్టీ లేదు అవును టీడీపీ కాంగ్రెసే అవును నువ్వు టీఆర్ఎస్లోకి రావాల్సిందే అన్నాడు మొత్తం టీడీపీని ఊడుసుకొని టీఆర్ఎస్ అని బోర్డు పెట్టిన అవును అక్కడ నాకు టికెట్ లేదన్నాడు అందరినీ టీఆర్ఎస్ అనిపించిన నేను వచ్చేసిన ఎల్లుండి నామినేషన్ లాస్ట్ డేట్ తప్పన పోయి నామినేషన్ వేసిన తప్పలేదు నాకు పార్టీ ప్రెషర్ కొత్తగా చేరిన మాట వినకపోతే మళ్ళీ ఏమంటారు మొత్తం కేటర్ అంతా సరెండర్ అయిపోయింది నేనేం చేయాలి అప్పుడు ఎవరు ఇంట్లో పోయి గుంజుకొస్తామా కాదు కదా అందరు ఏడుచుడు అసలు లాస్ట్ మూమెంట్లో అసలు మీరు ఎట్టొచ్చిన అసలు ఏంటి సింబల్ మారిపోయా పార్టీ మారిపోయా కేడర్ లేకుండా అయిపోయా అసలు బీజేపీ లేనే లేదు నా కాడ అదే కదా నా మనుషులందరినీ టీఆర్ఎస్ అని బోర్డు పెడితేనే వీళ్ళేం చేశారు అందరికీ పోలీసుని కాపలా పెట్టారు అప్పుడు కదలకుండా ఓకే కొంతమందిని గృహబంధం చేసుగా కూడా బయటికి రాకుండా చేశారు కొందరిని డబ్బులు ఇచ్చి కొన్నారు లక్ష లక్ష రూపాయలు ఇచ్చి పోవద్దు అంటే పోకుండా ఉంటారు మీరు మీరు ఏం చేయగలుగుతారు చెప్పండి మళ్ళీ ప్లస్ పోలీస్ ఆ పరిస్థితుల్లో నేనే చెప్పిన ఎక్కడో అక్కడ ఉండండి మీరు హ్యాపీగా ఉండండి నా స్ట్రగుల్ ఏదో నేను పడతా ఓకే నేను ఇక్కడ గెలిచి గవర్నమెంట్ ఫామ్ చేయడానికి రాలేదు ఓకే పార్టీ ఆదేశాన్ని పాటించడానికి మాత్రమే వచ్చిన అంటే తప్పు చేశాను అనిపించలేదా మీకు ఆ టైంలో కాదు నేను తప్పు చేసిన అనిపించలేదు ఎట్లా అనిపించు అంటే ఈ పోటీ చేస్తే ఓడిపోతాను ఇది నా లైఫ్ రాజకీయ సార్ ఓడిపోవడం గెలవడం కాదాడా ప్రెస్టేజ్ ఆత్మాభిమానం లాస్ట్ మినిట్లో సడన్గా 2 రోజుల ముందు మేము కౌగులు ఇచ్చుకుంటే బాబుమోన్ టికెట్ ఇవ్వట్లేదు ఇవ్వను అదే కారణం ఏంటి నేను తను పక్కన పెట్టేసిన అది అంటే నాకు ఆత్మగౌరవం ఓకే అడ్డం వచ్చింది నాకు ఎవడో లేదు కాదు ప్రధానమంత్రి గారు పిలిచి నాకు పోవా పొడి చెప్పు అన్నాడు అజ్జాలు నాకు ఓకే మీ ఇలా అనుకున్నారు ఇక మేము లేదంటే అయిపోయింది రాజకీయ జీవితం ఎండ్ అనుకున్నారు కానీ నేను పోయి నేషనల్ లీడర్ అయినా కదా కనుక నాకు అది ముఖ్యం ఓకే అమిత్ షా గారు నన్ను ఢిల్లీ పిలిచి నేను ఫ్లైట్ టికెట్ కూడా నేను కొనుక్కోలేదండి ఫ్లైట్ టికెట్ కూడా ఢిల్లీ నుంచి పంపారు రాత్రి 11 బాబుకు ఫోన్ నాకు అమిత్ షా గారు మార్నింగ్ ఫ్లైట్కి అర్జెంట్గా రమ్మంటున్నారు ఇటు ఇక్కడ అధ్యక్షుడు మాట్లాడే అన్న పొద్దున్నే వెళ్ళాలన్న ఎట్లండి ఇప్పుడు 11 బాబు అవుతుంది ఇప్పుడు టికెట్ ఆడారు పొద్దున్న 6 గంటలకు ఎయిర్పోర్ట్ అంటారు ఏంటి అన్న టికెట్లు కూడా పంపాను అన్న ప్లీజ్ మీకు నాకు ప్లీజ్ అన్న ఓకే 5 గంటలకు ఉండాలి ఎయిర్పోర్ట్లో.